భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు చెందిన జీవన్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ కు చెందిన ఓ యువతిని నమ్మించి 25 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని శివాలయంలో సోమవారం ధర్నాకు దిగి తనకి న్యాయం చేయాలని నిరసన దీక్ష చేపట్టింది. జీవన్ కుమార్ తో 2017లో తనకు పరిచయం ఏర్పడిందని, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, అండగా ఉంటానని నమ్మించాడు. జీవన్ కుమార్ మాటలను యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు బంధువులు కూడా నమ్మినమని, ఈ నేపథ్యంలోనే జీవన్ కుమార్ 25 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, తన పేరు మీద 7 లక్షలు బ్యాంకు ద్వారా లోన్ కూడా తీసుకున్నాడని ఆరోపించింది. కొన్ని రోజుల తర్వాత జీవన్ కుమార్ కనిపించకుండా ముఖం చాటేశాడని తెలిపింది. తీసుకున్న డబ్బులు చెల్లించాలని పలుమార్లు పంచాయతీ పెట్టడంతో డబ్బులు తిరిగిచ్చేలా 7 అధికారులతో అంగీకరించాడన్నారు. ఆ తర్వాత అప్పు గతంలోనే తీర్చేస్తానని, ఆధారాలుంటే చూపాలని బెదిరిస్తున్నారన్నారు. దీంతో విసుగు చెందిన ఆమె పాల్వంచలోని శ్రీనివాస్ కాలనీ శివాలయ ఆలయ ధర్మకర్త కొడుకు జీవన్ కుమార్ కావడంతో ఆలయంలో చంటిపెట్టతో నిరసన దీక్ష చేపట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెకు నచ్చ చెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు పెడితే తనకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. పేరు కామలత అండి. నేను అంబోధర్ నుంచి వచ్చాను. అమ్మాయికి వాళ్ళ అమ్మ నేను తల్లి. మా అమ్మాయి వచ్చి హైదరాబాద్ లో జాబ్ చేస్తామంటే పంపించాం మేము. మా అమ్మాయి మీ ఫ్యామిలీకి నేను చూసుకుంటానని చెప్పుతూ ఇవన్నీ చేశాడండి. సారా అమ్మాయి నా మేనగోల్డ్ అండి. అమ్మాయి నా మేనగోల్డ్ అండి. ఒక హైదరాబాద్ లో జాబ్ చేస్తుండేది. ఇవి ఈ ఆలయ ధర్మకర్తకి కొడుక్కి ఆయన పేరేంపే ఆర్కే అంటారు. ఆర్కే అనే అబ్బాయికి నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చి అండి. మాది రాయగడ దగ్గర అంబోధలు అన్నట్టు మా ఊరు. అర్థమైందా? మా అక్కడ నుండి మేము డబ్బులు